Result of physical science, synthetic fibers and plastics, day 3. Note, sample of fiber when burnt changes observed result. Cotton kani rayon kani teeskunte when burnt it catches fire easily. Fire easy ga catch chestundi. Changes observed, burns with bright yellow flame. Yellow flame to burn avutundamma. Result, యాష్ ఫామ్ అవుతుంది, బూడిద తయారవుతుంది. సిల్క్ ఆర్ ఊల్ డస్ నాట్ క్యాచ్ ఫైర్ ఈజీలీ, ఫైర్ ని ఈజీగా క్యాచ్ చేయదు. డస్ నాట్ బర్న్స్ విత్ ఎల్లో ఫ్లేమ్, ఎల్లో ఫ్లేమ్ రాదు. ఏమా బ్లాక్ క్రషబుల్ బెడ్ అంటే బ్లాక్ కలర్ లో ఎలా ఉంటుంది అంటే బూడిదలా కాకుండా క్రష్ అయిపోయినట్టుగా కనబడుతుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ నైలాన్ అండ్ అక్రిలిక్ మెల్ట్ ఇన్ ఫ్లేమ్, ఫ్లేమ్ లో మెల్ట్ అయిపోతుంది. ష్రింక్స్ ఫ్రమ్ ది ఫ్లేమ్ అంటే ష్రింక్ అయినట్టుగా కనబడుతుంది అమ్మా. అలాగే బ్లాక్ క్రషబుల్ బెడ్ దట్ కెనాట్ బి క్రష్డ్ అంటే ఇక్కడ క్రష్ అవ్వనటువంటి బ్లాక్ కలర్ లో ఉన్నటువంటి బెడ్ ఫామ్ అవుతుంది. పాలిస్టర్ బర్న్ స్లోలీ అండ్ మెల్ట్స్ వెన్ బర్నింగ్, బర్న్ స్లోలీ అండ్ మెల్ట్స్ వెన్ బర్నింగ్. అలాగే ష్రింక్స్ ఫ్రమ్ ఫ్లేమ్, అలాగే బ్లాక్ క్రషబుల్ బెడ్ దట్ కెనాట్ బి క్రష్డ్, ఈ పాలిస్టర్ కూడా క్రషబుల్ అవ్వదు. ఓకేనా. నెక్స్ట్ టేక్ ఎయిర్ వూల్ సిల్క్ పేపర్ piece of plastic, thread of sweater, piece of rope and carefully conduct flame test. Based on smell and type of melting, classify them as natural or artificial. చాలా కామన్ గా ఉన్నటువంటి కొన్ని ఫైబర్స్ ఇచ్చాడు, వాటిని క్లాసిఫై చేయమంటున్నాడు బర్నింగ్ టెస్ట్ చేసి. ఓకేనమ్మా. సో ఈ బర్నింగ్ టెస్ట్ చేసినప్పుడు వచ్చే రిజల్ట్స్ అవి న్యాచురలా ఆర్టిఫిషియలా అని మూడు పార్ట్స్ లో చేశాను. ఈ టేబుల్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి అర్థం చేసుకుందామ్మా, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఎయిర్ అయితే కనుక స్మెల్స్ లైక్ బర్నింగ్ హెయిర్, నాచురల్ ఫైబర్. అలాగే ఊల్ స్మెల్స్ లైక్ బర్నింగ్ ఎయిర్, నాచురల్ ఫైబర్. అలాగే ఆర్టిఫిషియల్ ఎలాగా మెల్స్ ఇన్ ఫ్లేమ్, ఆర్టిఫిషియల్ ఫైబర్ ప్లాస్టిక్ అయితే. థ్రెడ్ ఆఫ్ స్వెటర్ మెల్స్ ఇన్ ఫ్లేమ్, ఆర్టిఫిషియల్ ఫైబర్. పీస్ ఆఫ్ రోప్ స్మెల్స్ లైక్ బర్నింగ్ ఎయిర్, నాచురల్ ఫైబర్. ర్యాండమ్ గా చదివానమ్మా, మీరు అవన్నీ నీట్ గా చదవండి ఒక్కొక్కటి. ఓకేనమ్మా. వాట్ ఈస్ నైలాన్, హౌ ఇట్ ఈస్ ప్రిపేర్డ్? నైలాన్ ఈజ్ ఎ సింథటిక్ ఫైబర్ మేడ్ ఆఫ్ కెమికల్ యూనిట్స్ కాల్డ్ పాలీఎమైడ్స్. అంటే పాలీఎమైడ్ అనే కెమికల్ యూస్ చేసి తయారు చేసేటువంటి ఫైబర్ ని మనం నైలాన్ అంటాం. ఇట్ ఈస్ ఎ సింథటిక్ ఫైబర్ ఎందుకంటే మ్యాన్ మేడ్ కాబట్టి, కెమికల్ యూజ్ చేస్తూ మనిషి తయారు చేసాడు కాబట్టి ఇది సింథటిక్ ఫైబర్. ఓకేనా. ఆ కెమికల్ పేరు ఏంటమ్మా? పాలీఎమైడ్. ఓకే. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ ఫ్రమ్ కోల్, వాటర్ అండ్ ఎయిర్. నైలాన్ ఈస్ ది ఫస్ట్ సింథటిక్ ఫైబర్. నైలాన్ రీప్లేస్ విత్ సిల్క్ ఇన్ మోస్ట్ ఆఫ్ హౌజరీ ఆర్టికల్స్. సో నైలాన్ దేని రీప్లేస్ చేసిందమ్మా? సిల్క్ ని రీప్లేస్ చేసేసింది. ఓకేనా. హౌ నైలాన్ ఈస్ ప్రిపేర్, నైలాన్ ఎలా ప్రిపేర్ అవుతుంది? నైలాన్ ఈస్ మేడప్ ఆఫ్ కెమికల్ యూనిట్స్ ఆఫ్ పాలీఎమైడ్స్. ఇప్పుడే చెప్పాను కదమ్మా, పాలీఎమైడ్స్ అనే కెమికల్ యూనిట్స్ తోటి ఫామ్ అవుతుంది నైలాన్. దీస్ పాలీఎమైడ్స్ కంటైన్స్ టూ మోనోమర్స్. ఇందులో ఎన్ని మోనోమర్స్ ఉంటాయమ్మా? టూ మోనోమర్స్ ఉంటాయి. ఇందులో ఎన్ని మోనోమర్స్ ఉంటాయి? టూ మోనోమర్స్ ఉంటాయి. హెక్సామిథిలీన్ డైఎమైన్, మిథిలీన్ డైఎమైన్ అనేటువంటిది ఒకటి, ఎడిపిక్ యాసిడ్ అనేది ఒకటి, ఎడిపిక్ యాసిడ్. దీస్ టూ ఆర్ ది మోనోమర్స్. మోనోమర్స్ అంటే చెప్పాను కదమ్మా, సింగిల్ యూనిట్ ఉంటే వాటిని మోనోమర్స్ అంటాం. సాలిడ్ చిప్స్ ఆఫ్ దీస్ పాలీఎమైడ్స్ ఆర్ మెల్టెడ్. సో ఈ పాలీఎమైడ్స్ ని సాలిడ్ చిప్స్ రూపంలో ఉంటే వాటిని ఏం చేస్తారంటే మెల్ట్ చేస్తారు. మెల్ట్ చేసాక దే ఆర్ ఫోర్స్డ్ త్రూ ఏ హీటెడ్ స్పిన్నర్ నెట్, వేడి గుండా పంపిస్తారమ్మా, వేడి చేసినటువంటి స్పిన్నర్ నెట్ గుండా పంపిస్తారు. ఇట్ కంటైన్స్ వెరీ వెరీ టినీ హోల్స్, చాలా చిన్న చిన్న చిల్లులు ఉంటాయి వాటికి. బేసింగ్ ఆన్ దీస్ హోల్స్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రిజల్టింగ్ ఫైబర్ డిపెండ్స్. సో దీని మీద, ఈ హోల్స్ మీద డిపెండ్ అయ్యి వచ్చేటువంటి ఫైబర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటే అది నైలానా లేకపోతే టెర్లినా, అలా డిఫరెంట్ గా వాటిని సెపరేట్ చేస్తారమ్మ. ఈ విధంగా నైలాన్ ని ప్రిపేర్ చేస్తారు. ఓకే. ద ఫైబర్ సాలిడిఫైస్ యాజ్ ఇట్ వర్క్స్ అండ్ కెన్ బి స్పిన్. ఆ తర్వాత దాన్ని ఏం చేస్తారంటే స్పిన్ చేస్తారు. స్పిన్ చేసాక నీట్గా అది తయారవడం మొదలవుతుందమ్మా. ఏది? నైలాన్. నెక్స్ట్ వాట్ ఆర్ ది ప్రాపర్టీస్ ఆఫ్ నైలాన్? నైలాన్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి? ఇట్ ఈస్ స్ట్రాంగ్ అండ్ ఎలాస్టిక్. దానివల్ల ఉపయోగాలు ఏంటి? యూజ్డ్ ఫర్ ట్రాక్ సూట్స్, యూజ్డ్ ఫర్ కంబాట్ యూనిఫామ్స్, యూజ్డ్ ఫర్ పారాచూట్స్. ట్రాక్ సూట్స్ అంటే తెలుసు కదమ్మా, మనం జాగింగ్ అది చేసే చోట ఉపయోగించవచ్చు. కంబాట్ యూనిఫామ్స్ అంటే యుద్ధ రంగంలో యూనిఫామ్స్ తయారు చేయడానికి ఉపయోగించవచ్చు. యూజ్డ్ ఫర్ పారాచూట్స్, పారాచూట్స్ తయారు చేయడానికి ఉపయోగించవచ్చు. సెకండ్ ప్రాపర్టీ చూడండి అమ్మా, ఇట్ డ్రైస్ క్విక్లీ అండ్ అబ్జార్బ్స్ వెరీ లిటిల్ వాటర్. చాలా తొందరగా ఆరిపోతుంది, అలాగే వాటర్ని తక్కువగా పీలుస్తుంది.
కాబట్టి సూటబుల్ ఫర్ మేకింగ్ స్విమ్వేర్ ఏమా స్విమ్వేర్ ని తయారు చేయడానికి యూస్ చేయొచ్చు ఇట్ హ్యాస్ హై స్ట్రెంగ్త్ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి యూజ్డ్ టు మేక్ క్లైంబింగ్ రోప్స్ కొండల ఎక్కే దారాలు సారీ దారాలు అంటాను రోప్స్ తయారు చేయడానికి యూస్ చేయొచ్చు అమ్మా ఓకేనా ఎందుకంటే చాలా స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా తెగిపోవు కాబట్టి ఇట్ ఈస్ డ్యూరబుల్ అండ్ లైట్ వెయిట్ ఇది డ్యూరబుల్ మన్నిక ఎక్కువ లేక లైట్ వెయిట్ బరువు తక్కువ అంటే ఇది మన్నిక ఎక్కువ బరువు తక్కువ సో యూజ్డ్ టు మేక్ స్మాల్ మెషిన్ పార్ట్స్ అండ్ ఫిషింగ్ మెషిన్ పార్ట్స్ చిన్న చిన్న మెషిన్ పార్ట్స్ తయారు చేసే చోట వీటిని యూజ్ చేస్తూ ఉంటారు అలాగే ఫిషింగ్ ఏంటన్నా చేపలు అవి పడడానికి కూడా వీటిని యూజ్ చేస్తారు నెక్స్ట్ ఇట్ హ్యాస్ స్టాటిక్ ఎలక్ట్రిక్ ప్రాపర్టీ దీనివల్ల ఉపయోగం కన్నా కొంచెం నష్టం ఉందమ్మా స్టాటిక్ ఎలక్ట్రిక్ ప్రాపర్టీ అంటే వీ కెన్ హియర్ క్రాకింగ్ సౌండ్ వెన్ నైలాన్ క్లాత్స్ ఆర్ వార్మ్ అంటే బాగా ఎక్కువగా ఏంటవుతూ ఉంటుంది అంటే మీ నైలాన్ వార్మ్ బాగా ఆరబెట్టినప్పుడు లేదా ఒకదానితో ఒకటి తగిలినప్పుడు క్రాకింగ్ సౌండ్ అంటే కొంచెం ఒకదానితో ఒకటి రాపిడ్ గురవుతున్నటువంటి చప్పుడు వచ్చినప్పుడు గమ్ముని క్రాకింగ్ సౌండ్స్ అవి వస్తూ మనం అబ్జర్వ్ చేయొచ్చమ్మా ఈజీలీ క్యాచెస్ ఫైర్ So we should not wear nylon cloths during cooking or working near fire. అంటే వంట వండుతున్నప్పుడు లేదంటే వంటలు అవి వెలిగిస్తున్నప్పుడు గమ్ముని ఈ నైలాన్ డ్రెస్ ని వేసుకోకూడదు ఎందుకంటే తొందరగా ఫైర్ ని క్యాచ్ చేసేస్తుంది ఇది ఓకేనమ్మా రైట్ నెక్స్ట్ లిస్ట్ సమ్ ఆర్టికల్స్ దట్ వి యూస్ ఇన్ అవర్ డైలీ లైఫ్ మేడ్ అప్ ఆఫ్ నైలాన్ నైలాన్ ని ఉపయోగిస్తూ మనం యూస్ చేసేవి రాయమంటాడు సో ఒకటి రాసుకుంటూ వచ్చాం చూడండి పారాచూట్ షర్ట్స్ క్లైంబింగ్ రోప్ నెక్ టైస్ టైర్ కార్డ్స్ సాక్స్ కార్ సీట్ బెల్ట్ సైల్స్ ఫిషింగ్ నెట్ అంబ్రిల్లా క్లాత్ టూత్ బ్రష్ బ్రిజిల్స్ కార్ సీట్స్ శారీస్ స్లీపింగ్ బ్యాగ్స్ ఎక్సెట్రా దట్స్ ఆల్ ఫర్ టుడేస్ లెసన్ టుమారో విల్ సీ నెక్స్ట్ క్లాస్ అమ్మా ఓకే